జగిత్యాల పట్టణానికి చెందిన కనకమ్మ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షల్లో భాగంగా తన ఆభరణాల దస్తిలో కట్టుకుంది. కాగా ఆటోలోనే ఆభరణాల దస్తి మర్చిపోగా ఆటో డ్రైవర్ అమానుల్లా నిజాయితీతో ఆభరణాల దస్తిని ఆటో యూనియన్ ద్వారా కనకమ్మకు అందజేశాడు. ఆటో డ్రైవర్ నిజాయితీ పట్ల తాను అభినందిస్తున్నట్లు సీఏ జయేష్ రెడ్డి తెలిపారు. అమానుల్లా లాగా ఆటో డ్రైవర్ నిజాయితీతో వ్యవహరించాలని ఆయన ఈ సందర్భంగా వారిని కోరారు. ఆటో సంక్షేమ సంఘం మా జగిత్యాల ఇలా ఒక ప్యాసింజర్ సాయిబాబా అడ్డా మీదకి వెళ్ళి గుడి ఆపోజిట్ అడ్డా ఉంటుంది సాయిబాబా అడ్డా అని ఉంటుంది అని పేరు. అక్కడ నుంచి ప్యాసింజర్ ఎక్కడం జరిగింది. ఎక్కినాక ఆ బాబు వాళ్ళని హాస్పిటల్లో దించారు. దించినాక మళ్ళీ వాళ్ళు వాళ్ళ గోల్డ్ మర్చిపోయారు. దాదాపు 2 తులాలన్నర గోల్డ్ ఉంటుంది. అది మర్చిపోయినాక బాబు ఇటు అడ్డా మీదకి రాగానే గోల్డ్ పోయింది అని కొంచెం కంగారు పడ్డారు. కంగారు పడ్డాక మా డ్రైవర్ కనబడ్డది. కనబడ్డాక ఆయనే అడ్డా తోటి డ్రైవర్లతో వచ్చి అడ్డా మీద పేషెంట్ తోటి వచ్చి యూనియన్ ఆఫీస్ కడికి వచ్చి అన్న ఇది దొరికింది మాకు ఎట్లా అంటే ఆ వ్యక్తి కూడా ఫోన్ చేసి తెప్పించుకొని మేము ఇవ్వడం జరిగింది. సిఐ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. టౌన్ నుంచి ఇచ్చాము. అలా అమ్మ అలా బాణం మంచిది అంటే హాస్పిటల్లో మర్చిపోయారు. అలా హాస్పిటల్ నుంచి ఆటోలో ఎక్కంగా మర్చిపోయారు. అవి మా డ్రైవర్ చేపట్టి దొరికింది. ఇక మా అడ్డా మీద ఒక డైరెక్టర్గా సాయిబాబా అని ఒక రవి ఉన్నాడు. ఆయనే చేపట్టి మాకు దొరకడంతో మేము ఇవ్వడం జరిగింది. అనేక ఈరోజు కనకమ్మ అనే జగిత్యాలలో కనకమ్మ అనే పేషెంటు ఆటో తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చికిత్సలో భాగంగా తన ఆభరణాలు తీసి ఖర్చీపులో కట్టుకున్నది. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఖర్చీపు ఆటోలో మర్చిపోతే అమానుల్లా అనే ఆటో అబ్బాయి తిరిగి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. చాలా నిజాయితీగా ఆటో ప్యాసింజర్ వాళ్ళ కనకమ్మ వస్తువులు కనకమ్మకు ఆటో యూనియన్ ద్వారా అప్పచెప్పడం జరిగింది. నేను ఈ నిజాయితీ అమానుల్లా ఈ నిజాయితీ పనికి అమానుల్లాను చాలా మెచ్చుకోవడం జరుగుతుంది. ఆటో ఓనర్లకు కూడా ఆటో డ్రైవర్లకి అందరికీ వినతి చేసేదంటే ఆటోలో ఎవరన్నా మర్చిపోతే వాళ్ళ వస్తువులు వాళ్ళకు అందజేయడంలో అందరూ ముందుండాలని కోరడం జరుగుతుంది.